షోకు స్వాగతం తాజా అభివృద్ధిలో ఇస్తాంబుల్ నైట్ క్లబ్లో పగటిపూట జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై తొమ్మిది మంది మరణించారు బేయోగ్లు జిల్లాలోని క్లబ్లో మంటలు చెలరేగాయి మరియు త్వరగా వ్యాపించాయి లోపల ప్రజలు చిక్కుకున్నారు అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా విచారణలో ఉంది అయితే మంటలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట గంటలకు మంటలు చెలరేగాయి జనంతో నిండిపోయిన క్లబ్లో మంటలు వ్యాపించాయి అగ్నిమాపక సిబ్బంది గంట వ్యవధిలో మంటలను ఆర్పివేయగలిగారు కాని అప్పటికి ఇరవై తొమ్మిది మంది మరణించారు మరియు చాలా మంది గాయపడ్డారు బాధితుల్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య వయసున్న యువకులే ఎక్కువగా ఉన్నారు ఇటీవలి సంవత్సరాలలో ఇస్తాంబుల్లో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత ఘోరమైనది నగరంలో చివరిసారిగా రెండు పదహారులో షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మరణించారు ఆ అగ్నిప్రమాదానికి కారణం కూడా ఎప్పటికీ నిర్ధారించబడలేదు అగ్నిప్రమాదం ఇస్తాంబుల్ నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు నైట్ క్లబ్ల భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తింది ఇస్తాంబుల్లోని అనేక నైట్ నైట్క్లబ్లు ఆధునిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని పాత భవనాలలో ఉన్నాయి అగ్నిప్రమాదంపై విచారణ జరిపి నైట్ క్లబ్లలో భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది